డెంటల్ ప్రాబ్లమ్స్కి కారణాలేంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ దంతాల గురించి మరిన్ని విషయాలు తెలియచేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ నుంచి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ పార్థ సాది గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో మనము ఎక్కువగా యూజువల్గా ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం సార్? సి, ప్రాబ్లం చూడడం అనేది ఒక డిఫరెంట్గా అనిపిస్తే, ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు డిఫరెంట్గా వస్తారు అని అంటాను నేను. ఈ పార్థ డెంటల్ అనేది మూడు రాష్ట్రాల్లో కూడా, అటు తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి 107 క్లినిక్లు నడుపుతోంది. వీటిలన్నింటిలో 300 మంది డాక్టర్లకు పైన ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రజలను పబ్లిక్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన సమస్యతో వస్తారు. చాలా వరకు మనం చూసే సమస్యల్లో నిర్లక్ష్యానికి సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉంటాయని చెప్పి, పంటి నొప్పి రావడానికి లేదా పంటికి సంబంధించిన సమస్య డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పడానికి చాలా టైం తీసుకుంటుందని మాత్రం చెబుతాను. ఉదాహరణకు ఉప్పు ఇప్పని వచ్చింది లేదా పంటి నొప్పి వచ్చిందండి, దానికి సంబంధించిన జబ్బు ఏ కొన్ని నెలల కిందనో కొన్ని సంవత్సరాల కిందనో మొదలై ఉంటుంది. దాన్ని సరైన టైంలో పట్టించుకోక నిర్లక్ష్యం చేయంగా చేయంగా అది ఎప్పటికో పంటి నొప్పిలాగానో పంటికి సంబంధించిన పెద్ద సమస్యగానో బయటపడుతూ ఉంటుంది. అప్పుడు కానీ పేషెంట్ అన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి రావట్లేదు. చాలామందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, పంటి నొప్పి వస్తే తప్ప లేదా పళ్ళకు సంబంధించిన తప్పని పరిస్థితులు ఏర్పడితే తప్ప నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, డెంటిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు అని భావిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ పళ్ళు ఎందుకు ఉండాలి నోట్లో అంటే, మొట్టమొదటిది బాగా నమిలి తినగలుగుతున్నామా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో దీని పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. నోట్లో ఏదో ఉన్నాయిలే పళ్ళు లేదా మనం తింటున్నాంలే, ఏదో రకంగా నమిలి మింగేస్తున్నాంలే అని అనుకుంటున్నారే తప్ప, శాస్త్రీయంగా చక్కగా బాగా నమిలి తినగలిగే సామర్థ్యం ఉన్నటువంటి పళ్ళు నోట్లో ఉన్నాయా లేదా అని చూసుకోవడం అనేది కీలకమైన అంశం. ఈ మధ్య కాలంలో మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలివాళ్ళ దాకా చూసుకుంటే అందరికీ ఏదో రకమైన పంటికి సంబంధించిన రంధ్రాలు ఉండడమో, లేకపోతే చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉండడమో, ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు పళ్ళు తీసేసుకోవడమో, లేకపోతే పళ్ళు వాటికై చిన్న వయసులోనే వదిలైపోతున్నట్టుగా కనిపించడము, ఇట్లాంటి సమస్యలు చాలా కనపడతా ఉన్నాయి. ఆ సమస్యను వరకు తీర్చుకోగలుగుతున్నారే కానీ వాళ్ళకున్న నమిలే శక్తిని కాపాడుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ పలువరసను చక్కగా పెట్టుకొని అందంగా ఆరోగ్యంగా నవ్వగలిగే పరిస్థితి ఏర్పాటు చేసుకోవడం గురించి ప్రజలు ఆలోచన చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అవగాహన చాలా అవసరం అని నేను భావిస్తానండి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి స్వాతి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో డాక్టర్, చెప్పండమ్మా. నేను ఇంప్లాంట్ పెట్టించుకున్నాను అండ్ క్యాప్స్ కూడా, యాక్సిడెంట్ అయింది. తర్వాత నేను క్లీన్ చేయించుకోలేదు, అది వైట్నింగ్ చేయించుకోవచ్చా అని ఇంప్లాంట్ పెట్టాక, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అని. ఏమి ఉండదమ్మా. ఇంప్లాంట్ అన్నది ఒక ఆర్టిఫిషియల్, పన్ను ఊడిపోయినప్పుడు, పన్ను విరిగిపోయినప్పుడు లేదా పంటిని తీసేసిన సందర్భాల్లో కృత్రిమ దంతాన్ని అమర్చడానికి దాన్ని సపోర్ట్గా పెట్టేటువంటి చిన్న స్క్రూనే ఇంప్లాంట్ అంటాం మనం. అది నోట్లో ఎక్కడ పళ్ళు పోయినా పెట్టుకోవచ్చు, నోట్లో ఒక పన్ను పెట్టుకోవచ్చు, నోట్లో అన్ని పళ్ళు కూడా పోయినా కూడా చక్కగా ఇంప్లాంట్లు ఫిక్స్ చేసుకుని దానిపైన ఫిక్స్డ్ దంతాలను పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్న తర్వాత మిగతా పళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోకూడదని రూల్ ఏం లేదమ్మా. చక్కగా అన్ని ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు, అన్ని రకాల సమస్యలని మీరు అటెండ్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నోట్లో ఇంప్లాంట్ ఉండడము లేదా పోయిన చోట కృత్రిమ దంతాన్ని, పళ్ళు ఊడిపోయిన చోటనో లేదా పన్ను తీసేసిన స్థానంలోనో కృత్రిమ దంతాన్ని అమర్చేటువంటి ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని నోట్లో పెట్టుకోవడం వల్ల మిగతా ఏ సమస్యలకి కూడా ఇది ఇబ్బందిగా మారదు, వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి. శ్రీకాంత్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నాకు మామూలుగా చిన్నప్పుడు పళ్ళు ఉండేదండి, అది చిన్నప్పుడు పాల పళ్ళు వస్తాయి కదా, అవి ఉండలేదు. దాంట్లో ఒక పళ్ళు కదులుతుందండి ఇప్పుడు. ఓకే, దాని గురించి. సి, పాల పళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఊడిపోవాలండి. అవి పోయిన తర్వాత శాశ్వత దంతాలు రావాలి. ఏదో కారణం చేత పాల పళ్ళు సరైన టైంలో ఊడిపోలేదు, కొన్ని అలాగే ఉండిపోతాయి కొంతమందిలో. అవి పెద్ద అయిన తర్వాత ఎప్పుడో కదలడం మొదలు పెడతాయి. కదలు మొదలు పెట్టినప్పుడు అది దాన్ని తీసేయాల్సిందే, లేకపోతే అది దానంతకదే ఊడిపోతాయి కూడా. ఏదైనా గట్టి వస్తువులు తింటే ఆ పాల పళ్ళు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఊడిపోయిన ఖాళీ జాగాలోకి
పళ్ళను ఫిక్స్ చేసుకోవడం అన్నది, లేదా ఉన్న పళ్ళను సర్దడం అన్నది. అంటే పాల పళ్ళు బయట ఉంటే లోపల శాశ్వత దంతాలు ముందో వెనక మొలిచి ఉంటాయి. పళ్ళు చక్కగా ఉంటేనే నవ్వినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ చూడడానికి అందంగా కనిపిస్తారు, అట్రాక్టివ్గా ఉంటుంది స్మైల్ అన్నది. ఈ పలువు ముందు కనిపించే పలు వరుసలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా, అంటే చిన్న పళ్ళ మధ్య సందులున్నా వంకర టింకరగా ఉన్నా ఒక పన్ను ముందుకు వెనక్కు ఉన్నా సరే, చాలామంది ఏమనుకుంటారంటే అబ్బే అదేం పెద్ద పట్టించుకోనక్కర్లేదులే, ఆ చిన్న పళ్ళు సందుంది అంతేను, లేదా పన్ను చిన్న కొద్దిగా వంకర ఉంది అంతేను, దాన్ని సరిచేసుకోవడంలో ముఖం పెద్ద మార్పు ఏమీ రాదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. సో అట్లా ఉండకూడదండి. నవ్వినప్పుడు కనిపించే ఈ పళ్ళు ఏవైతే మాట్లాడినప్పుడు కానీ నవ్వినప్పుడు కనిపించే ముందు పళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇవి చక్కగా ఒకదాని పక్కన ఒకటి అమర్చినట్టు ఉండాలి. ముందు వెనక ఉండడమో సందులు ఉండడమో ఒకదానిపైన ఒకటి ఎక్కి ఉండడమో లాంటి వాటి వల్ల పూర్తిగా ముఖం షేప్ మారిపోయి లిప్ షేప్ మారిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఎన్నో రకాల చిగుర్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందువలనే చిన్న సమస్య ఉన్నా ముందు పళ్ళ మధ్య సరిచేసుకోవాలా అంటారు. ఒకప్పుడైతే ఈ పళ్ళ మధ్య చిన్న చిన్న సమస్యలు, సందులు ఉంటేనో వంకర పళ్ళు ఉంటేనో ఎగుడు దిగుడు పళ్ళు ఉంటేనో తప్పనిసరిగా క్లిప్పులు వేసి పళ్ళను సరిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంది, అలైనర్స్ అనే కొత్త టెక్నాలజీ ద్వారా క్లిప్పులే అవసరం లేకుండా చక్కగా అలైనర్స్ అనబడే ఒక చిన్న అప్లయన్స్ వాడడం ద్వారా కూడా చాలా సులభంగా 100% రిజల్ట్స్ తీసుకొచ్చే టెక్నాలజీ ఈరోజు పార్థ డెంటల్లో ఉంది. క్లిప్పులకు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ అలైనర్ టెక్నాలజీ అనేది ఈరోజు ఎంతో పాపులర్ అవుతున్న టెక్నాలజీ. అది చక్కగా ఎవరు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అది చూడడానికి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అవి అలైనర్స్ నోట్లో పెట్టుకున్నట్టు కానీ పళ్ళకు తగించినట్టుగా అసలు ఎదుటి వ్యక్తి గుర్తుపట్టే అవకాశం కూడా లేదు. సో ఎప్పుడైతే మనం తీసి దాని జేబులో పెట్టుకుని ఎప్పుడైతే నోట్లో పెట్టుకోగలుగుతున్నామో అందరికీ కంఫర్ట్ పెరుగుతుంది. బయటకు వెళ్ళినప్పుడో లేకపోతే ఎవరిని కలవడానికి వెళ్ళినప్పుడో లేకపోతే ఫోటోల్లోనో వాటిని చక్కగా తీసేసి మనం మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుకోగలిగే టెక్నాలజీ ద్వారా ఈ చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సందులో వంకరలో ఎగుడు దిగుడు పళ్ళు లేదా ఎత్తు పళ్ళు లేదా లోపు ముందుకు వెనక్కి ఉన్న పళ్ళు, వీటన్నింటినీ కూడా సులభంగా సరిచేసుకోగలిగిన పరిస్థితి ఈ రోజులు వచ్చేయండి. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి రెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి మేడం. నాకు ఈ ఫ్రంట్ టీత్ ఒకటి ఊడిపోయింది మేడం, దెబ్బ తాకి. ఓకే. ఒకటి లోపలి భాగం కూడా, ఒకటి దౌడపళ్ళు పైన మేడం, ఒకటి వెళ్ళిపోయింది. హలో చెప్పండి చెప్పండి మేడం. అయితే నాకు బీపీ షుగర్ అలాంటిది ఏం లేదు. ఓకే. అయితే మేడం నాకు ఏంటంటే మేడం, నాకు ఈ ఒకటే రోజుల ఈ రెండు పనులు పెట్టగలుగుతారా ఒకవేళ మార్నింగ్ అని వస్తే అనేది ఒక డౌట్ మేడం. ఎస్ అండి. ఇప్పుడు కృత్రిమ దంతాన్ని అమర్చడం అన్నది ఒకప్పుడు చాలా కష్టమైన పని, ఇప్పుడు అత్యంత సులభమైన పని. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిన ఈ సందర్భాల్లో ముందు పన్నైనా వెనక పన్నైనా నోట్లో అన్ని పళ్ళు అయినా సరే కేవలం 1-2 రోజుల్లో ఫిక్స్ చేయగలిగిన సామర్థ్యం ఈరోజు టెక్నాలజీకి అందుబాటులో ఉందండి. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మాకున్నటువంటి ఈ మాకు తెలంగాణలో సుమారుగా 48 బ్రాంచ్లు, 40 క్లినిక్, హైదరాబాద్లోనే 38 క్లినిక్లు ఉన్నాయి. తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. వీటన్నింటిలో కూడా ఎంతోమందికి మేము ఒక పన్ను రెండు పళ్ళు పోవడం కాదు, నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికీ కూడా మీరు చాలామంది గమనిస్తూ ఉంటారు, నోట్లో అన్ని పళ్ళు పోతే ఒక్కసారిగా 24 పళ్ళని ఫిక్స్ చేసుకోవడం అన్నది నిజంగానే ఒకప్పుడు చాలా కష్టమైన పని. ఇప్పుడు అలా కాదండి, ఈరోజు ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీతో సులభంగా 1 లేదా 2 రోజుల్లోనే మొత్తం పళ్ళను ఫిక్స్డ్ పద్ధతిలో మార్చగలుగుతున్నాం. ఇప్పటిదాకా తీసి పెట్టుకునే డెంచర్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా తీసి పెట్టుకునే పళ్ళతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా 1-2 రోజుల్లో చక్కగా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి నమిలి తినేలాగా చేయగలిగిన టెక్నాలజీ ఈరోజు పార్థ డెంటల్లో ఉందండి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరగా పార్థ డెంటల్ క్లినిక్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి, ఎందుకంటే పార్థ డెంటల్ 107 క్లినిక్లు ఉన్నాయి, ఆ తెలంగాణలోనే మనకు 48 క్లినిక్లు ఉన్నాయి. ఈ 48 క్లినిక్లు మీ ఇంటి దగ్గరగా లేదా మీ ఊరి దగ్గరగా ఏ క్లినిక్ ఉందని తెలుసుకోవడానికి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా నెంబరు,
4142000 అని నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ అడ్రస్ వాళ్ళు పంపుతారు, లేదంటే www.parthadental.com అనే వెబ్సైట్కి వెళ్తే మా లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి శ్రవణ్. ఇది డాక్టర్తో మాట్లాడాలా? మాట్లాడండి శ్రవణ్ గారు. ఇది నేను సెకండ్ అవర్ నుంచి కాల్ చేస్తాను. ఓకే, నా కార్నర్ టీత్ అనేది ఉంటది కదా, ఇక్కడ జాకాడ కిందది ఓకే, అది క్రాస్ గ్రోత్ అయింది అనమాట. ఇట్లా కొంచెం క్రాస్ పెరుగుడు అనేది వస్తుంది కదా, 25 ఏజ్ కాగానే క్రాస్ గ్రోత్ అయింది. మళ్ళీ చెప్పండి సార్. సార్ జా దగ్గర క్రాస్ గ్రోత్ అయింది అంట. లాస్ట్ చివరి పన్ను వంకరగా పెరిగింది అంటారు, అంతేనా? అవునవును. జ్ఞానదంతాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయండి. సో అవి సరిగ్గా నోట్లో మొలవకపోవడం వల్ల, పక్కన మొలవడమో లేకపోతే ఎగుడు దిగుడుగా మొగలడం వల్ల, తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోవడమో లేకపోతే అక్కడున్న వాపు రావడమో, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల గొంతు కింద గడ్డలు రావడము, చెవి నొప్పి రావడం, తలనొప్పి రావడం అనేది సమస్యలుగా మారినాయి. ఆ జ్ఞానదంతాన్ని ఎక్స్రే తీసుకుని అది సరిగ్గా మొలవట్లేదు, దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అంటే డాక్టర్ గారు తీసేయమన్న సలహా కూడా ఇస్తారు. సో దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. సికింద్రాబాద్ అంటున్నారు కాబట్టి పార్థ డెంటల్ సికింద్రాబాద్ 5-6 క్లినిక్లు ఉన్నాయి. హప్సి కూడా ఉంది, బోడుప్పల్ ఉంది, లేదా ఏఎస్ రావు నగర్ ఉంది, ఇట్లాగా 7-8 క్లినిక్లు సికింద్రాబాద్లో ఉన్నాయి. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళండి, మా డాక్టర్ని కలిసి ఎక్స్రే తీసుకోండి, స్పెషలిస్ట్లు వచ్చి దానికి ప్రాపర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలో చెప్తారు. అవసరమై డాక్టర్ గారు తీసేయమంటే కూడా కంగారు పడద్దండి. జ్ఞానదంతాలు తీసేయడం వల్ల ఇంకేదో ఇబ్బంది వస్తుందని చాలామందిలో అపోహ ఉంది, అట్లాంటి అపోహ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, చెప్పండి వీరప్ప గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, డౌట్ నాకు సామాన్యంగా పళ్ళు నొప్పి ద్వారా ఒక 4 పళ్ళు తీసేసుకోవడం జరిగింది, 4 పళ్ళు అదే ఇచ్చిపోయినాయి. ఒకటి వీరప్ప గారు, నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, 4 పళ్ళు తీసేయడమో 4 పళ్ళు పెట్టడమో అన్నదాన్ని పక్కన పెడితే, పార్థ డెంటల్లో ఉన్నటువంటి 300 డాక్టర్లకు ఇచ్చినటువంటి శిక్షణ ప్రకారంగా అయితే వాళ్ళు చూసే విధానమే వేరేగా ఉంటుంది. అసలు వీరప్ప గారు సరిగ్గా నమిలి తినగలుగుతున్నారా లేదా అన్న విషయాన్ని స్పెసిఫిక్గా చూస్తారు మా డాక్టర్లు. సో చాలామంది ఏమంటారంటే, నేరుగా వచ్చేసారి నాకు ఇక్కడ ఓ పన్ను ఉందండి దాన్ని తీసేయండి, లేదా ఇక్కడ ఓ పన్ను ఉందండి నొప్పి వస్తుందని దానికి రిపేర్ చేయండి, లేదా ఇక్కడ 2 పళ్ళు పోయినాయండి ఒక్క 2 పళ్ళు పెట్టుకుంటానండి, ఇట్లాంటి కోరికలు చెబుతూ ఉంటారు. మేము ఎప్పుడు ఎలా చెబుతామంటే, ఏమండి ఒక పన్ను ఉంచడం తీయడం కాదండి, 2 పళ్ళు పెట్టడం కాదండి, అసలు మీరు నమిలి తినగలుగుతున్నారా లేదా చెప్పండి. మీ భోజనం పెడుతున్నారు, కనీసం అన్నం నమిలి తింటున్నారా? కాయగూరలో పళ్ళో చపాతీయో అవో ఇవో కనీసం చిన్న చిన్న వస్తువులు చక్కగా మీ అనుకున్నట్టుగా నమిలి తినగలుగుతున్నారా లేదా? నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుంది, నమిలి తిననే ఆహారం అరగదు. సో కాబట్టి కనీసపు చిన్న చిన్న వస్తువులన్నా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోండి అని మేము చెబుతాం. పేషెంట్లకు అర్థం కావాలది. సో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, పన్ను నొప్పి ఉంటే పన్ను నొప్పిని తగ్గించుకోవడం అనేది ఇమీడియట్గా చేయాల్సిన పని, దాన్ని పెద్ద సీరియస్ ఏమీ కాదు. పార్థ డెంటల్లో ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తే నొప్పి పన్ను నొప్పి ఉంది అని చెప్తే కేవలం 15-20 నిమిషాల్లో మీ నొప్పి తగ్గించేస్తారు, అది పెద్ద కష్టమైన పని కాదు. నొప్పి తగ్గిపోయింది కదా ఇంకా నాకు అసలు జబ్బే లేదు అనుకోవడం తప్పు అంటా నేను. మొట్టమొదట చిన్న పెద్ద ఎవరైనా ఆలోచన చేయాల్సింది ఒకటేనండి, ఎందుకంటే ఈ పళ్ళు వాటికి మా శరీరంలో అన్ని అవయవాలకు ఉన్నట్టుగా పళ్ళకు కూడా కొంత వేర్ అండ్ టేర్ ఉంటుంది. మనం ఈ శాశ్వత దంతాలు అనుకోండి, శాశ్వత దంతాలు 12-13 సంవత్సరాల వయసులో నోట్లోకి వస్తాయి. మనకు 20-30 గడిచినప్పటికి కూడా అదే పళ్ళను వాడుతూ ఉంటాం, రోజుకు 3-4 నమిలి తింటూ ఉంటాం. కొంత అరుగుదల తరుగుదల డెఫినెట్గా ఉంటుంది. సో అరిగి పళ్ళు అరిగిపోతున్నప్పుడు, పళ్ళు రంధ్రాలు పడుతున్నప్పుడు, పళ్ళు కదిలిపోతున్నప్పుడు వాటికి రిపేర్ చేసుకొని పళ్ళను దృఢంగా చేసుకోగలిగే వాటి విషయాల గురించి ఆలోచన చేయాలి తప్ప, అంటే నోటిని ఒక యూనిట్గా చూడాల్సిందే తప్ప ఒక్కొక్క పన్ను ఒక్కొక్క పన్ను సమస్యగా చూడడానికి వీలు లేదు అని పార్థ డెంటల్ చెబుతుంది ఎప్పుడు కూడా. అందువల్ల ఏ వ్యక్తికైనా సరే తప్పనిసరిగా హక్కుగా ఉండాల్సింది నమిలి తినే శక్తి. నమిలి తినగలిగినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కానీ, కార్డియాక్ పేషెంట్లు కానీ, థైరాయిడ్ పేషెంట్లు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, లేదా బలహీన పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మెల్లిమెల్లిగా కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైనా సరే, నమిలి తినే శక్తి లేకపోతే వాళ్ళ క్వాలిటీ లైఫ్ దెబ్బతింటుంది. వాళ్ళు నిజంగా ఆరోగ్యాన్ని కోల్పోతారు. తొందరగా బరువు తగ్గిపోవడము, వాళ్ళలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి అంటాం, అది తగ్గిపోవడము, లేకపోతే వాళ్ళకున్న జబ్బుల్ని ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోవడము, తొందరగా వయసు మీద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల వయసుతో సంబంధం లేకుండా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా సరే చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని హాయిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోండి. దీన్నే మేము ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటాం. నోట్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని ఏకకాలంలో తగ్గించగలిగేటువంటి ఈ ట్రీట్మెంట్ని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటాం. ఇటువంటి ట్రీట్మెంట్లు చేసుకోవడం ద్వారా ఎవరికైనా సరే మంచి జరుగుతుంది. అంతేగాని ఒకటి రెండు పళ్ళు లూజ్ అయిపోతున్న తీసేసి ఒకటి రెండు పళ్ళు నోట్లు పెట్టేస్తే పెద్దగా మార్పు ఏమీ రాదండి ఎవరికైనా కూడా. అది టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో మేడం. ఆ చెప్పండి వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. పళ్ళు అన్ని సందులు వచ్చినాయి మేడం. ఓకే, ఒక పండు కాడ దౌడ పండు కాడ కొద్దిగా బుర్ర పడింది మేడం. పళ్ళల్లో, వెంకటేష్ గారు, పళ్ళల్లో రంధ్రాలు పడడం అన్నది లేదా పళ్ళు అరిగిపోయి విరిగిపోవడం అన్నది సర్వసాధారణం అండి. ఎవరికైనా సరే, మీకే కాదు ఎవరికైనా అవుతుంది ఈ సమస్యను. కాకపోతే వెంటనే ఆ పంటిని ఏ విధంగా రక్షించుకోండి. చాలామంది మనం గమనిస్తూ ఉంటే పంటిలో రంధ్రాలు పడతాయండి, పన్ను అరిగిపోతుందండి, పన్ను విరిగిపోతూ ఉంటుంది. అప్పటికి కూడా ఇంకా డాక్టర్ దగ్గరికి పోకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు. కాదులే ఇప్పుడు, కాదులే ఇప్పుడు, కాదులే ఏం కాలేదులే, డాక్టర్ దగ్గరికి పోతే పెద్ద ట్రీట్మెంట్ చెబుతాడులే, డాక్టర్ దగ్గరికి పోతే ఇంకేదైనా చెబుతాడులే, అనవసరంలే, ఇట్లే మేనేజ్ చేద్దాంలే, ఇట్లాగే టైం పాస్ చేస్తూ ఉంటారు. జబ్బు పూర్తిగా ముదిరిపోయి పళ్ళన్నీ పూర్తిగా పాడైపోయేదాకా అలా చేయకూడదండి. సో రెగ్యులర్గా మీరు మీకు ఇప్పుడు నొప్పి అంటున్నారు, పన్ను విరిగినాయి అంటున్నారు, లేదా పళ్ళు రంధ్రాలు ఏర్పడినాయి, సందులు ఏర్పడినాయి, తినదంతా అక్కడ ఇరుక్కుపోతుంది అంటున్నారు, చక్కగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా ఒకసారి నోట్లో ఉన్న పళ్ళన్నీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని అన్ని పళ్ళకు ఏ విధమైన ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ దృఢంగా తయారవుతాయో, మీరు 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ ముందుగా ఎలా నమిలి తింటున్నారు, అలా నమిలి తినగలిగే శక్తిని మళ్ళీ పొందే అవకాశం ఈరోజు మేము చెప్పేటువంటి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా మీకు అందుబాటులోకి వచ్చింది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్లో పార్థ డెంటల్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవాలి. అలాగే లేదంటే మహబూబ్ నగర్లో కూడా పార్థ డెంటల్ ఉంది, మీకు ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో. చెప్పండి సునీత గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి, చెప్పండి. హలో డాక్టర్, నేను 10 ఇయర్స్ బ్యాక్ స్లిప్ పెట్టించుకున్నాను, లైట్ గా పళ్ళు వస్తున్నాయని, కానీ కిందది జా బోన్ బ్యాక్ కి వెళ్ళిపోయింది. పైనది కరెక్ట్ గానే వచ్చింది, కానీ కింద జా బోన్ కిందకి వెళ్ళిపోవడం వల్ల చిన్ కొంచెం చిన్నగా అవ్వింది. ఇక్కడ రెండు సమస్యలు మీరు చెప్తా ఉన్నారండి. ఒకటి, పళ్ళ అలైన్మెంట్, క్లిప్పులు వేసుకున్న వాళ్ళు ప్రధాన సమస్య ఏమిటంటే, సార్ క్లిప్పులు వేసుకున్నంతసేపు బాగానే ఉన్నాయి సార్, క్లిప్పులు తీయంగానే పళ్ళ మధ్య మళ్ళీ సందులు వచ్చినాయండి, నేను ఇంక ఎత్తుపళ్ళు ఉన్నాయని క్లిప్పులు వేసుకున్నానండి, లోపలికి వెళ్ళినట్టే వెళ్ళినాయండి, క్లిప్పులు తీసేయంగానే మళ్ళీ 1 సంవత్సరం 2 ఏళ్ళు గడిచింది, మళ్ళీ ఎత్తుగా వచ్చినాయి పళ్ళు అని చెప్పే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కన్వెన్షనల్ క్లిప్స్ అంటారు, ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్, అంటే తరతరాలుగా వస్తున్నటువంటి బ్రేసెస్ ట్రీట్మెంట్లో వచ్చినటువంటి ప్రధానమైన సమస్య అది. అందువల్లే క్లిప్పులు ట్రీట్మెంట్ వేసుకున్న వాళ్ళు 90% మంది సాటిస్ఫైడ్గా ఉండరు. నా ట్రీట్మెంట్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది అనే ఫీలింగ్ ఇవ్వదు అది. ఎందుకంటే 1 సంవత్సరం 2 ఏళ్ళు వాడినప్పటికీ కూడా మళ్ళీ యథాస్థితికి వచ్చేసిన ఈ పళ్ళు, మళ్ళీ నేను అనుకున్న విధంగా రాలేదు ఆ పళ్ళు అనే బాధలో ఎక్కువ ఉంటారు. వీళ్ళందరి కోసం వచ్చిందే అలైనర్ టెక్నాలజీ అండి. ఈ అలైనర్ టెక్నాలజీ ద్వారా అసలు క్లిప్పులు అనేవి బయటికి కనిపించకుండా, క్లిప్పులు అనేవి లేకుండా, అలైనర్ అనే ఒక అప్లయన్స్ ద్వారా చక్కగా పళ్ళ మధ్య సందుల్ని కానీ, లేదా రెండవసారి ఎత్తు వచ్చినాయండి, ఒకసారి క్లిప్పులు ట్రీట్మెంట్ చేశారండి మళ్ళీ సందులు వచ్చేసినాయండి, మళ్ళీ వంకర వచ్చినాయండి, మళ్ళీ ఎత్తుపళ్ళు వచ్చినాయి అని, వీటిలో ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా బయట ప్రపంచానికి కనిపించకుండా, చాలామందికి ఇన్హిబిషన్స్ ఉంటాయి, మ్యారేజ్ అయిన తర్వాత క్లిప్పులు వేసుకుని బయటికి వెళ్ళడమో, లేకపోతే ఫ్యామిలీస్లో అబ్జెక్షన్ చెప్పడమో, లేకపోతే పర్సనల్ లైఫ్లో సమస్యలు ఉండడమో, లేదా పక్క వాళ్ళు మళ్ళీ ఎందుకు క్లిప్పులు అని కామెంట్ చేస్తారనో, లేకపోతే ఏమైనా సరే క్లిప్పులు కనిపించకూడదు అనే పరిస్థితి అందరికీ ఉంటుంది.
క్లిప్పులు అనేవి లేకుండా, బయటికి కనిపించని క్లిప్పులు లేకుండా చక్కగా ఒక టెక్నాలజీ ఉంది, దాంతో ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందులు అన్ని సరి చేసుకోగలను అంటే అదొక అద్భుతమైన టెక్నాలజీ అని. సో ఇది పార్థ డెంటల్లో పయనీర్స్ అండి. భారతదేశంలోని ఈ టెక్నాలజీని వాడుతున్న పెద్ద సంస్థల్లో పార్థ డెంటల్ ఒకటి. పార్థ డెంటల్ సొంతంగా వీటికి చక్కటి టెక్నాలజీ అందిస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు చికిత్స. పళ్ళ ఎత్తుపళ్ళ పళ్ళ మధ్య సందులు తగ్గిస్తాము, వంకర పళ్ళు తగ్గిస్తాము, ఎత్తుపళ్ళు తగ్గిస్తామని గ్యారంటీ ఇవ్వరు. పార్థ డెంటల్ ఎలాగా లేటెస్ట్ అలైనర్ టెక్నాలజీ ద్వారా అసలు క్లిప్పులే అవసరం లేకుండా చక్కగా ఎత్తుపళ్ళను వంకర పళ్ళను సందులను తగ్గించగలిగే గ్యారంటీని పార్థ డెంటల్ ఇస్తుందండి. ఇక రెండో విషయానికి వస్తే ఈ దవడ వెనక్కి వెళ్ళిపోయిందండి, దాన్ని చూడడానికి అంత అపీరెంట్గా లేదు అని సునీత గారు చెబుతూ ఉన్నారు. సో ఈ చిన్ బోన్ ఏదైతే ఉంటుందో ముఖ కవళికలన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉండాలండి, ఒకదానికొకటి ప్రపోర్షనేట్గా ఉండాలి, అప్పుడే మనిషి అందంగా ఉంటారు. ఈ చిన్ బోన్ కానీ దవడ ఎముకలు వేటిలైనా సరే ముందుకు వెనక్కు పెట్టుకోగలిగిన చిన్న సర్జరీలు ఇప్పుడు ఈరోజు పార్థ డెంటల్లో ఉన్నాయి. జినోప్లాస్టీస్ అంటారు, అంటే దీన్ని చక్కగా ఈ గడ్డాన్ని ముందుకు కానీ వెనక్కి కానీ పెట్టుకోగలిగిన చిన్న సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదమ్మా. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి, లేకపోతే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని కలవండి. డెఫినెట్లీగా మీ ప్రాబ్లమ్కి ప్రాపర్ సొల్యూషన్ అయితే ఉంది, కంగారు పడనక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ రవి. హలో. హలో, చెప్పండి రవి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా మదర్ ఇన్ లా కి 62 ఇయర్స్ అన్నమాట. ఓకే ఓకే. నౌ తన టీత్ అని ఊడిపోతున్నాయండి, మేబీ అది గమ్స్ ప్రాబ్లమా అని తెలియదు, ఏంటిదని తెలియదు. బట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ దట్ తనకి పర్మనెంట్ డెన్షల్ చేయొచ్చా, అది టెంపరీగా అండి. ఎస్ సార్, మంచి ప్రశ్న సార్. మనం చాలామందిని చూస్తుంటామండి, నోట్లో 28 పళ్ళు ఉంటే సగం పళ్ళు ఊడిపోయి ఉంటాయండి, ఇంకొన్ని పళ్ళు వదులు వదులుగా ఉంటాయి, అక్కడక్కడ ఓ పన్ను గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉన్న 3-4 పళ్ళను బేస్ చేసుకుని వీళ్ళు నెలలు సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. నిజంగా చెప్పండి, నోట్లో అటువంటి పరిస్థితి ఏమిటి మీ అత్తగారికి? నిజంగా ఆవిడ భోజనం పెడితే ప్లేట్లో ఉన్న ఆహారం నమిలి తినగలుగుతుందా? నమిలి తినాలంటే బాగా అన్నం మెత్తగా చేసుకొని ముద్దలు ముద్దలుగా చిన్న చిన్న ముద్దలు ముద్దలుగా మింగేసేయాలి. దానివల్ల ఆమె ఆరోగ్యం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఆమె ఎంత దృఢంగా ఉంటుంది, ఎలా ఆమె ఆరోగ్యాన్ని ఆవిడ కాపాడుకోగలుగుతుంది, ఇది ప్రశ్న. ఈ సమస్య మీ అత్తగారిదే కాదండి, లక్షల మంది ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. వాళ్ళకు సొల్యూషన్ తెలియదు. వాళ్ళు అనుకుంటారంటే ఈ పళ్ళు లూజ్ అయ్యింది, ఆ పళ్ళ స్థానంలో వేరే పన్ను పెట్టేసుకోవాలి, లేదా పళ్ళు కొన్ని పోయినాయండి, ఆ పోయిన పన్ను ఎలా కవరప్ చేసుకోవాలి, లేదా చూడడానికి ముందు పళ్ళు బాగానే ఉన్నాయిగా, ఆ ఉంటే సరిపోద్దులే, వెనక పళ్ళు ఎవరు చూస్తారులే, అవి ఉంటే ఏం పోతే ఏమి, ఇట్లాంటి ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. వీళ్ళకందరికీ కూడా ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ఓ టెక్నాలజీ ద్వారా, అంటే గట్టిగా దృఢంగా ఉన్న పళ్ళను తీయాల్సిన అవసరం లేదు, ఏవైతే లూజ్ అయిన పళ్ళు వదిలేన పళ్ళు అవి ఏవైతే తప్పనిసరిగా తీసేయాల్సిన పరిస్థితులు ఉన్న పళ్ళనండి చక్కగా నొప్పి లేకుండా తీసేసి పోయిన స్థానంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా, పార్థ డెంటల్ బేసల్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే ఓ టెక్నాలజీ ద్వారా భారతదేశంలోనే అత్యధిక రీహాబిలిటేషన్స్ చేసింది. అత్యధిక ఇంప్లాంట్ టెక్నాలజీని వాడినటువంటి సంస్థ పార్థ డెంటల్. ఇప్పటికే కొన్ని వేల మందికి, వందల కూడా కానీ కొన్ని వేల మందికి ఈ ఫిక్స్డ్ టెక్నాలజీ ఇంప్లాంట్ ద్వారా ఫిక్స్డ్ టీత్ అమర్చి నమిలి తినగలిగే శక్తిని ఇవ్వగలిగి ఇచ్చాము ఇప్పటిదాకా కూడా. అందరూ ఎంతోమంది హ్యాపీగా నమిలి తినగలుగుతూ ఉన్నారు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మీ అత్తగారిని వెంటనే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి తీసుకెళ్ళండి. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి 4142000 నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి డాక్టర్తో డిస్కస్ చేయండి. నేను ఎప్పుడు చెబుతానండి, మీరు కనీసం 1 సంవత్సరం, మరీ ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన ఎవరినైనా సరే వాళ్ళ పిల్లలు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే 1 సంవత్సరానికి ఒకసారి వాళ్ళు మంచి స్పెషలిస్ట్, కొంచెం అవగాహన ఉన్నటువంటి మంచి స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ పళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేసి వీళ్ళకి నమిలి తినే శక్తి ఉందా లేదా అని చూడండి. వాళ్ళ లైఫ్ స్పాన్ 10-20 సంవత్సరాలు పెరుగుతుంది. చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేసుకోవడం ద్వారా, ఓరల్ రీహాబిలిటేషన్ అంటే డెంటల్ రీహాబిలిటేషన్ చేసుకోవడం ద్వారా నోట్లో పళ్ళకు పూర్తి సామర్థ్యాన్ని తిరిగి ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరైతే 30-40 సంవత్సరాల్లో నమిలి తింటేనప్పుడు ఎంత బలంగా ఉండి ఉంటారో అంతే బలాన్ని 60-70 సంవత్సరాల్లో కూడా మనం ఇవ్వచ్చు. ఎలా? వాళ్ళ పళ్ళకు ఫిట్నెస్ ఇవ్వడం ద్వారా.
ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ఈ ట్రీట్మెంట్ ద్వారా డెఫినెట్గా సాధ్యమేనండి. ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, మామూలుగా నమిలి తినగలిగే పళ్ళు ఇవ్వచ్చు. ఆ పళ్ళతో వాళ్ళు వెంటనే పెట్టిన మరుసటి రోజు నుంచే చక్కగా నమిలి తినగలుగుతారు. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.